केयूराणि भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालं कृता मूर्धजाः वाण्येका समलं करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते अखिलभूषणानि सततं वाग्भूषणं भूषणं क्षीयन्ते अखिलभूषणानि सततं वाग्भूषणं भूषणम् వాగ్భూషణం భూషణం అనేటటువంటి సుభాషితాన్ని మనకి అందించిన వారు భర్తృహరి మహాకవి. భుజకీర్తులు కానీ, చంద్రుణ్ణి వలె ప్రకాశించే ముత్యాల హారాలు కానీ, స్నానాలు చందనాదులు, అలంకరించబడిన శిరోజములు మానవుడికి అలంకారాలు కావు. సంస్కరించబడిన మాటయే మానవుడికి అలంకారము. అన్ని అలంకారాలు నశించేవే, ఏది శాశ్వతం కాదు. కానీ సంస్కృత వాణి ఒకటే అందరికీ అన్ని వేళ్ళల అలంకారము. వాగ్భూషణమే భూషణం. ఓం శ్రీ గురుభ్యో నమః. దయాహుతి ప్రసార మాధ్యమం ద్వారా సంస్కృత భాషాధ్యయన కార్యక్రమాయ సర్వేభ్య సందర్శక మహాశయభ్య శుభస్వాగతం. మునిత్రయం నమస్కృత్య తదనంతరం మహాకవి కాళిదాస కృత రఘువంశ మహాకవియే షష్ఠసర్గే సప్తదశ శ్లోకస్య తథైవ అష్టాదశ శ్లోకస్య అధ్యయనం కరవామహే. పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోస్మి మునిత్రయం. సప్తదశ శ్లోక. విలాసిని విభ్రమదంతపత్రం విలాసిని విభ్రమదంతపత్రం విలాసిని విభ్రమదంతపత్రం ఆపాండురం కేతకబర్హమన్యః ఆపాండురం కేతకబర్హమన్యః ఆపాండురం కేతకబర్హమన్యః ప్రియానితం బోచిత సన్నివేశైః ప్రియానితం బోచిత సన్నివేశైః ప్రియానితం బోచిత సన్నివేశైః విపాటయామాస యువానఖాగ్రైః విపాటయామాస యువానఖాగ్రైః విపాటయామాస యువానఖాగ్రైః. అష్టాదశ శ్లోక. కుశేషయా తామ్రతలేన కశ్చిత్ కుశేషయా తామ్రతలేన కశ్చిత్ కుశేషయా తామ్రతలేన కశ్చిత్ కరేణ రేఖా ధ్వజలాంఛనేన కరేణ రేఖా ధ్వజలాంఛనేన కరేణ రేఖా ధ్వజలాంఛనేన రత్నాంగుళీయ ప్రభయానువిద్ధాన్ రత్నాంగుళీయ ప్రభయానువిద్ధాన్ రత్నాంగుళీయ ప్రభయానువిద్ధాన్ ఉదీరయామాస సలీలమక్షాన్ ఉదీరయామాస సలీలమక్షాన్ ఉదీరయామాస సలీలమక్షాన్. సప్తదశ శ్లోక. విలాసిని విభ్రమదంతపత్రం ఆపాండురం కేతకబర్హమన్యః ప్రియాణితం బోచిత సన్నివేశైః విపాటయామాస యువానఖాగ్రైః. విలాసిని విభ్రమదంతపత్రం ఆపాండురం కేతకబర్హమన్యః ప్రియాణితం బోచిత సన్నివేశైః విపాటయామాస యువానఖాగ్రైః. పదవిభాగ. విలాసిని విభ్రమదంతపత్రం ప్రథమం, ఆపాండురం ద్వితీయం, కేతకబర్హం తృతీయం, అన్యః చతుర్థం, ప్రియాణితం బోచిత సన్నివేశైః పంచమం, విపాటయామాస షష్ఠం, యువా సప్తమం, నఖాగ్రేహి అష్టమం. పునః పరిశీలయామః. విలాసిని విభ్రమదంతపత్రం ప్రథమం, ఆపాండురం ద్వితీయం, కేతకబర్హం తృతీయం, అన్యః చతుర్థం, ప్రియానితంబోచిత సన్నివేశైః ప్రియానితంబోచిత సన్నివేశైః పంచమం, విపాటయామాస షష్ఠం, యువా సప్తమం, నఖాగ్రేహి అష్టమం. అష్టపది అయం శ్లోక. అనంతరం అన్వయక్రమ. అన్యః యువా విలాసిని విభ్రమదంతపత్రం ఆపాండురం కేతకబర్హం ప్రియానితంబోచిత సన్నివేశైః నఖాగ్రైహి విపాటయామాస. స్వయంవర మహాసభలు రాజుల యొక్క శృంగార విశేషాలు. పునఃపరిశీలయామ అన్వయక్రమం. అన్యః యువా విలాసిని విభ్రమదంతపత్రం ఆపాండురం కేతకబర్హం ప్రియానితంబోచిత సన్నివేశైః నఖాగ్రైహి
విపాటయామాస. ఇంకొక రాజు శృంగార చేష్టను ప్రదర్శిస్తున్నాడు. రాజులు బహుపత్నికులు, అందుచేత వాళ్లకు శృంగార లీలా విలాసాలు విశేషంగా ఉంటాయి. ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైనటువంటి ప్రక్రియను చూపిస్తున్నాడు. ఈ రాజు ఏం చేస్తున్నాడు, కేతకి పుష్పాన్ని తీసుకున్నట్ట, మొగలి పువ్వు రేఖ. అన్యహాయువ విభ్రమదంతపత్రం ఆపాండురం కేతకబర్హం ప్రియానితంబోచిత సన్నివేశై నఖాగ్రై విపాటయామాస. విపాటయామాస ధాతురూపం. ఇదానీ పదార్థోక్తి. అన్యహ ఈ మరి ఒకడు అంటే ఇంకో రాజు, ఎవరు వాడు ఇలా ఉన్నాడు, యువా యవ్వనవంతుడు యువకుడు. విలాసిని విభ్రమదంతపత్రం, విలాసిని అంటే ప్రియురాలికి విభ్రమ విలాసంగా ఇచ్చేటటువంటి దంతపత్రం. దంతపత్రం అంటే అది ఒక తెల్లటి పత్రం, శ్వేతపత్రం లాంటిది. అది ఎలా ఉందంటే ఆపాండురం అంతా తెల్లగా ఉంది. విలాసినులకు వారి ప్రియులు తెల్లటి మొగలిపో రేఖలను ఇస్తుంటారట. అందులో అంతరార్థం ఉంది. అదేమిటో ఇక్కడ చెప్తున్నారు. ఆపాండురం అంటే పూర్తిగా తెల్లగా ఉన్నది అంతా కూడా, ఆమూలాగ్రం. ఏమిటిది కేతక బర్హం, కేతకి కుసుమ దళం. కేతకి కుసుమ దళం మొగలి రేఖ, మొగలి పువ్వు యొక్క రేఖ. అది ఎలా ఉందంటే ప్రియానితంబ ఉచిత సన్నివేశై, ప్రియానితంబ ఉచిత సన్నివేశై. ప్రియా ప్రియురారి యొక్క నితంబ అంటే కటి పశ్చాద్భాగం, తెలుగులో పిర్రలు అంటాం, అది పశ్చాద్భాగం. దాని యందు ఉచిత అభ్యస్తములైనటువంటి సన్నివేశై ఉంచుట కరిగిన నఖాగ్రేహి కొనగోళ్ల చేత, గోటి చివరి భాగాల చేత విపాటయామాస చీల్చాడు. ఈ రాజు ఒక శృంగార సన్నివేశాన్ని ప్రదర్శించాడు. అతను తన ప్రియురాలి కటిభాగంలో తన గోళ్లతో గీరుతుంటాడు. అదొక శృంగార చేష్ట. అది ఎలా చూపిస్తున్నాడు, ఒకరి ఒక మొగలి పువ్వు రేఖను తీసుకుని దాన్ని తన గోటి కొనతో, కొనగోటితో చీలుస్తున్నాడు విపాటయామాస. అంటే నేను ఈ మొగలి పువ్వు రేఖను, మొగలి పుష్పరేఖను, కేతకి పుష్పరేఖను ఎలా చీలుస్తున్నానో అలా స్వచ్ఛమైనటువంటి దంతపత్రాలను నీకు కానుకలుగా ఇస్తాను. అలాగే నీ నితంబ భాగం పైన నేను ఇలాగే శృంగార చేష్టను ప్రదర్శిస్తాను. గోళ్లతో అలా గీరుతున్నట్టుగా ఓ శృంగార చేష్ట. అది చెప్పగయే చెప్తున్నట్ట. ఇది అతనికి కొంచెం విలాసంగా అనిపించవచ్చు, కానీ రాజకుమారి సుకుమారి ఆవిడకి ఇది సుతరాము ఇష్టం లేదు. అంటే మన తెలుగులో మోటు సరసం, మొరటు సరసం అంటుంటారు కదా, అది కూడా దుష్ట సమాసమే. శృంగార సరసం అనేది అనుకూలంగా ఉండాలి ఇద్దరికి. అందులో ఎవరికి ఇష్టం లేకపోయినా అది సభ్యత కాదు. అలా అయిపోయిందనమాట ఇక్కడ పరిస్థితి. అన్యహ ఇంకొకడు యువా యువకుడు, విలాసిని విభ్రమ దంతపత్రం, ప్రియురాలికి విలాసంగా ఇచ్చే దంతపత్రంలాగా, ఆపాండురం పూర్తిగా తెల్లగా ఉన్నటువంటి, కేతక బర్హం మొగలి పువ్వు యొక్క రేఖను, ప్రియానితంబోచిత సన్నివేశై ప్రియురాలి కటిభాగం పైన ఉంచుతూ ఉండడం అలవాటుగా ఉన్న అలవాటుగా నఖాగ్రేహి కొనగోళ్లతో విపాటయామాస చీల్చాడు. మొగలి పువ్వు రేఖను గోటి చివరి భాగాలతో చీలుస్తున్నాడు. ఆకాంక్ష విపాటయామాస చీల్చాడు. కహ ఎవరు, యువా యువకుడు. కిం దేనిని, కేతక బర్హం, కేతకి కుసుమ దళమును, సకర్మక ప్రయోగ. కైహి వేటితో, నఖాగ్రహి కొనగోళ్లతో. కథంభూతై ప్రియా నితంబోచిత సన్నివేశై, ప్రియురాలి కటిభాగం నందు ఉంచడం అలవాటుగా ఉన్నవి. కేతకబర్హం కథంభూతం, కేతకి కుసుమతడం ఎటువంటిది, ఆపాండురం పూర్తిగా తెల్లగా ఉన్నది. పునః కథంభూతం ఇంకెటువంటిది,
విలాసిని విభ్రమ దంతపత్రం, ప్రియురాలికి విలాసార్థంగా కానుకగా ఇచ్చే దంతపత్రం లాంటిది. యువ కథంభుత ఈ యువకుడు ఎటువంటి వాడు? అన్యహ, ఇంకొకడు అంటే ఇంకొక రాజు, ఇంకో రాజకుమారుడు. పునః పరిశీలయామ ఆకాంక్ష, విపాటయామాస చీల్చాడు. కహ, యువకుడు. కిం, దేనిని? కేతకబర్హం, మొగలి పువ్వు రేఖన్. కైహి, దేవేడుతో. నఖాగ్రహి, గోళ్ల చివరి భాగాలతో. కథంభూత ఎటువంటి అవి? ప్రియా నితంబోచిత సన్నివేశై. కేతకబర్హం కథంభూతం, మొగలి పుష్పం యొక్క రేఖ ఎలా ఉంది? ఆపాండురం, పూర్తిగా తెల్లగా ఉన్నది. పునః కథంభూతం ఇంకా ఎలా ఉంది? విరాసిని విభ్రమ దంతపత్రం. యువ కథంభూత, యువకుడు ఎటువంటి వాడు? అన్య, సద్వరూప సమాస. విలాసిని విభ్రమదంతపత్రం, విలాసిని విభ్రమదంత దంతపత్రే, విలాసిని విభ్రమదంతపత్రాణి. విలాసిని విభ్రమదంతపత్రం, విలాసిని విభ్రమదంతపత్రే, విలాసిని విభ్రమదంతపత్రాణి. అకారాంత నపుంసక ద్వితీయ గోచరాంత. ఆపాండురం, ఆపాండురే, ఆపాండురాం, ఆపాండుర, ఆపాండురాణి. ఆపాండురం, ఆపాండురే, ఆపాండురాణి. తదపి తథైవ అకారాంతర పుంసంగా ద్వితీయ గోచరాంత. కేతకబర్హం, కేతకస్య బర్హం, కేతకబర్హం, కేతకబర్హం, కేతకబర్హే, కేతకబర్హాణి. అకారాంతర పుంసంగ ద్వితీయ గోచరాంత. అన్యౌ అన్యే. అకారాంత పునుగ అన్యశబ్ద, ఇది స్వర్ణాంశతో గనక రూపం మారుతుంది. సర్వ సర్వ సర్వే అలా వస్తుంది కూడా. అకారాంతపునిగా ప్రథమే గుజరాంత. ప్రియానితంబోచిత సన్నివేశాభ్యాం ప్రియానితంబోచిత సన్నివేశై. అకారాంతపునిగా తృతీయ బహువచన అకారాంత నపుంసకరంగా, అకారాంత నపుంసకరంగా తృతీయ బహువచనాంత. విపాటయామాస ద్వి ఉపసర్గ. పటగతౌ మురధతు భూతేలిట్ పరస్మైపద ప్రథమ పురుష ఏకవచనాంత. విపాటయామాస విపాటయామాసతు విపాటయామాసు. యువా యువానో యువాన, యువన్ శబ్ద నకారాంత పునుగ ప్రథమేకవచనాంత. నఖాగ్రై, నఖానాం అగ్రాణి నఖాగ్రాణి. తై, నఖాగ్రేణ నఖాగ్రాభ్యాం నఖాగ్రై, నఖాగ్రేణ నఖాగ్రాభ్యాం నఖాగ్రై. అకారాంత నపుంసకలింగ తృతీయ బహువచనాంత. వ్యాఖ్యా విశేష. అన్య అపర యువ విలాసిన్యా నామ ప్రియాయా విభ్రమార్థం దంతపత్రభూతం ఆపాండురం కేతకబరం కేతకదళం దళేపి బర్హమిత్యమర్హ. ప్రియానితంబే ఉచిత సన్నివేశై అభ్యస్త నిక్షేపణై నఖాగ్రహి విపాటయామాస విదారయామాస. అహం తవ నితంబే ఏం నఖవ్రణాదీని దాస్యామి. నేను నీ కటిస్థరంపై ఈ విధంగా గోటితో శృంగార చేష్టలు చేస్తాను, గోటితో గీస్తాను అన్నట్టుగా వాడు చేశాడు. ఆ మొగలు రేకును చీరుస్తున్నాడు గోటితో. తృణఛేదకవత్ పత్రపాఠకోయం అపలక్షణం అపలక్షణ ఇది ఇందుమతి అనాంగీకృతం. ఇది ఇందుమతికి ఇష్టం లేదు. కారణం సున్నితం లేనటువంటి పుష్పరేఖలను ఇలా చీల్చడం అనేది ధూర్తుడి లక్షణం. అంచేత ఆవిడ విముఖురాలే పక్కకు గుడిపోయింది. మరో యవనవంతుని రాజు స్త్రీల యొక్క కటిభాగములపై వ్రణాలు చేయడం అలవాటు కనుక అది తన చేతి గోడతో విలాసార్థం దంతపత్రాలలాగా గీస్తూ ఉండటం అలవాటు కనుక దానికి దాన్ని సూచిస్తూ ఒక మొగలి రేకును గోటితో చీరుస్తూ కని చూపించాడు. ఇది చూసింది ఇందుమతిదేవి. వీడు గడ్డి గాదం చీరుస్తూ ఉంటాడు అపలక్షణుడు అని వాడిని విడిచిపెట్టి వాడిని వదిలేసి ముందుకు వెళ్ళింది. ఇదాని శ్లోక పునశ్చరణ. విలాసిని విభ్రమదంతపత్రం ఆపాండురం కేతకబర్హమన్య
ప్రియానితం బోచిత సన్నివేశై విపాటయామాస యువానఖాగ్రై. అనంతరం అష్టాదశ శ్లోక, తర్వాత 18వ శ్లోకం. కుశేషయా తామ్రతలేన కశ్చిత్ కరేణ రేఖాధ్వజలాంఛనేన రత్నాంగుళీయ ప్రభయాను విద్ధాను ఉదీరయామాస సలీలమక్షాన్. కుశేషయా తామ్రతలేన కశ్చిత్ కరేణ రేఖాధ్వజలాంఛనేన రత్నాంగుళీయ ప్రభయాను విద్ధాన్ ఉదీరయామాస సలీలమక్షాన్. పదవిభాగ. ఇది ఇంకొక శృంగార చేష్ట. కుశేషయా తామ్రతలేన ప్రథమం, కహ కశ్చిత్ ద్వితీయం, కరేణ తృతీయం, రేఖాధ్వజలాంఛనేన చతుర్థం, రత్నాంగుళీయ ప్రభయ పంచమం, అనువిద్ధాన్ షష్ఠం, ఉదీరయామాస సప్తమం, శరీరం అష్టమం, అక్షాన్ నవమం. నవపది అయం శ్లోక. పునః పరిగణయామః. కుశేషయా తామ్రతలేన ప్రథమం, కశ్చిత్ ద్వితీయం, కరేణ తృతీయం, రేఖాధ్వజలాంఛనేన చతుర్థం, రత్నాంగుళీయ ప్రభయ పంచమం, అనువిద్ధాన్ షష్ఠం, ఉదీరయామాస సప్తమం, శరీరం అష్టమం, అక్షాన్ నవమం. నవపది అయం శ్లోక. అనంతరం అన్వయక్రమ. కశ్చిత్ కుశేషయా తామ్రతలేన రేఖాధ్వజలాంఛనేన కరేణ రత్నాంగుళీయ ప్రభయ అనువిద్ధాన్ అక్షాన్ సలీలం యథాతథ ఉదీరయామాస. ఇంకొక రాజు యొక్క శృంగార చేష్ట. కశ్చిత్ కుశేషయా తామ్రతలేన రేఖాధ్వజలాంఛనేన కరేణ రత్నాంగుళీయ ప్రభయ అనువిద్ధాన్ అక్షాన్ సలీలం యథాతథ ఉదీరయామాస. పదార్థోక్తి. కశ్చిత్ ఒక రాజు కుశేషయా తామ్రతలేన, కుశేషయ అంటే పద్మం, శతపత్రం అంటే పద్మం అన్నమాట, ఎక్కువ రేఖలు కలిగింది. కుశేషయ ఆతామ్ర తలేన, పద్మంలాగా అంతటా ఎర్రగా ఉన్నటువంటి అరచేతితో ఆయన అరిచేయి, ఆ మహారాజు యొక్క అరిచేయి ఎర్రగా ఉంది, పద్మం యొక్క రేఖలాగా, పద్మంలాగా ఉంది. రేఖాధ్వజరాంఛనేన, దాని మీద రాజలక్షణాలు అనేటువంటి రేఖలున్నాయి, చక్రవర్తి లక్షణాలు రాజలక్షణాలు సూచించే రెండు రేఖలు చేతుల్లో ఉంటుంటాయి, కాడల్లో ఉంటుంటాయి, అరికాడల్లో చేతుల్లో. అలాంటి రేఖలు కలిగినవాడు రేఖాధ్వజరాంఛనేన, రేఖాకారంగా ఉన్న ధ్వజరాంఛనేన పతాక చిహ్నం, ఒక పతాకం అంటే ఒక జెండా ఎలా ఉంటుందో ఆ రకంగా రేఖలు అతని చేతిలో ఉన్నాయి, కనిపిస్తున్నాయి. అటువంటి కరేణ చేత్తో రత్నాంగుళీయ ప్రభయ అతని వేళ్లకు రత్నాంగుళి ఉంది, రత్నాంగుళీయం. ఉంగరాలు నాలుగు వేళ్లకు నాలుగు ఉంగరాలు ఉన్నాయి, నాలుగు రత్నాల ఉంగరాలే రత్నాంగుళీయకాలు. వాటి యొక్క కాంతితో రత్నాంగుళీయ ప్రభయ, రత్నాంగుళీయములో అంటే రత్నాలతో అలంకరించబడిన ఉంగరాల యొక్క కాంతితో, అనువిద్ధాన్ వ్యాపించబడినటువంటి అక్షాన్ పాచికలను, శరీరం యథాతథ, శరీరం అంటే లీలావిలాసంగా, శరీరం అంటే లీలావిలాసంగా అక్షాన్ పాచికలను గాబోలను కూడా చెప్తుంటారు, వాటిని శరీరం విలాసంగా ఉదీరయామాస ఎత్తివేశాడు. శరీరం ఉదీరయామాస, శరీరం అక్షాన్ ఉదీరయామాస. పునః పరిశీలయామ. కశ్చిత్ ఒక రాజు కుశేషయా తామ్రతలేన, పద్మము వలె ఎర్రగా ఉన్నటువంటి అరచేతిలో రేఖాధ్వజరాంఛనేన పతాక రేఖలు కలిగినటువంటి కరేణ చేతితో రత్నాంగుళీయ ప్రభయ రత్నములతో అలంకరించబడిన ఉంగరాల యొక్క కాంతితో, అనువిద్ధాన్
కూడినటువంటి ఆ రత్నాంగుళీయకముల కాంతులు వ్యాపించాయి. వేటి మీద? అక్షాన్, పాచికలు, గబలు. అతని చేతిలో గబలు పట్టుకున్నాడు. పాచికల మీద కాంతులు పడుతున్నాయి. వేటి కాంతులు? అతని చేతికి ఉన్న రత్నాల ఉంగరాల కాంతులు. శరీరం, ఆ పాచికలను శరీరం విలాసంగా ఉదయరయామాస అలా పైకి ఎగరేస్తున్నాడు. చేత్తో ఆ పాచికలను అలా పైకి ఎగరేసి పట్టుకుంటున్నాడు. చిన్న చిన్న బంతుల్ని పైకి ఎగరేసి పట్టుకుంటారు చేతలు. అలా పాచికలు తెచ్చుకున్నాడు. వచ్చినప్పుడు అదో రకమైన శృంగార చేష్ట. ఆ పాచికలను అలా అరచేతిలో పెట్టుకుని అలా ఇందుమతి చూసే సమయానికి వాటిని అరచేతిలోనే అలా పైకి వేస్తూ ఆవిడవైపు చూస్తూ ఉన్నాడు. అంటే వాడు అర్థం ఏంటి? నా చేతిలో నా చెయ్యి ఎర్రటి పద్మంలాగా ఉంది, అందులో రాజలక్షణాలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి, ధ్వజపత్ర లాంఛనాలు, ధ్వజ లాంఛనం. అంచేత నాకు ప్రత్యేకమైనటువంటి సమ్రాట్ తత్వం కూడా లభిస్తుంది. అప్పుడు నేను సమయాన్ని నీతో పాటు పాచికలు అడుగుతూ గడుపుతాను అని చెప్పడం కోసం అలా ఎగరిస్తున్నాడు పాచికలను. అది అక్కడ విశేషం. పునఃపరిశీలయామ పదార్థోక్తం. ఖచ్చిత ఒక రాజు కుశేషతామృతలైన పద్మంబులే ఎర్రనేటువంటి అరచేతిలో రేఖాధ్వజ లాంఛనైన పతాక రేఖలుగా సాముద్రిక రేఖలు కలిగినటువంటి హస్తైన చేత్తో రత్నాంగుళీయ ప్రభయ రత్నాల ఉంగరాల యొక్క కాంతితో వ్యాపించినటువంటి అక్షాన్ పాచికలను శరీరం విలాసంగా ఉదయరయామాస ఎత్తేసాడు. అరచేతిలో ఎత్తి ఎగరేసి పట్టుకుంటున్నాడు. ఆకాంక్ష ఉదయరయామాస ఎత్తివేశాడు. కహా ఎవరు? కశ్చిత్ ఒక రాజు. ఒకడు అంటే ఒక రాజు. కాన్ వేటిని? అక్షాన్ పాచికలను. సకర్మక ప్రయోగ. కథం యథాతథ సలీలం యథాతథ విలాసంగా. అక్షాన్ కథం పుతాన్ ఎటువంటివి ఆ పాచికలు? అనువిద్ధాన్ వ్యాపించినవి, వ్యాప్తం లేనివి. కయ దేనితో? రత్నాంగుళీయ ప్రభయ రత్నాల ఉంగరాల కాంతితో. కేన దేని చేత? కరేణ హస్తం చేత. కథం పుతాన్ ఎటువంటిది? అది హస్తం రేఖాధ్వజ లాంఛనైన రేఖాకారంగా పతాక చిహ్నములు కలిగినటువంటిది. పునఃకథంపుతో ఇంకేటువంటిది? కుశేషయతామృతలైన పద్మములే ఎర్రగా ఉన్నటువంటి అరచేయి కలిగింది. పునఃపరిశీలయామ ఆకాంక్ష ఉదయరయామాస ఎత్తివేశాడు. కహ కశ్చిత్ ఒక రాజు. ఖాన్ వేటిని? అక్షాన్ పాచికలను. కథం ఏ విధంగా? సలీలం విలాసంగా. అక్షాన్ కథం పోతాన్ ఆ పాచికలు ఎటువంటి? అనువిద్ధాన్ కూడినవి, వాటితో కూడినవి. కయా దేనితో? రత్నాంగుళీయ ప్రభయ రత్నాంగుళీయకముల కాంతితో, రత్నాల ఉంగరాల కాంతితో. కేనా దేనితో? కరేణ హస్తముతో, చేతితో. కథం పూర్తి అయినటువంటిది అది ఎటువంటి చేతితో? రేఖాధ్వజ లాంఛనైన రాజలక్షణాలు కలిగినటువంటి ధ్వజలాంఛనం కలిగి ఉండడం చేత. ధ్వజం అంటే పతాకం. పతాకాన్ని సూచించే గుర్తులు అతని చేతిలో ఉన్నాయి, సాముద్రిక చిహ్నాలు. పునఃకథం పూర్తయిన ఇంకేటువంటిది? కుశేషయతామృతలైన పద్మములే ఎర్ర అనేటువంటి అరిచేయ కలిగింది. శబ్దరూప సమాస కుశేషయతామృతలైన కుశేషయతామృతలాభ్యాం కుశేషయతామృతలై అకారాంతపుణంగా తృతీయకచనంత. కహ కౌ కే కిం శబ్ద మకారాంత పుంలింగ ప్రథమైకచనంత. చిత్ అవ్యయం కరేణ కరాభ్యాం కరై కరశబ్ద అకారాంతపుణంగా తృతీయకచనంత. రేఖాధ్వజలాంఛనాభ్యాం రేఖాధ్వజలాంఛనై రేఖాధ్వజలాంఛన శబ్ద తృతీయ ఏకవచనంత. అనంతరం రత్నాంగుళీయ ప్రభయ అంగుళీయానాం ప్రభ రత్నాంగుళీయానాం ప్రభ తేన తయా రత్నాంగుళీయ ప్రభయ రత్నాంగుళీయ ప్రభాభ్యాం రత్నాంగుళీయ ప్రభాభిః ఆకారాంతస్థిలింగ తృతీయ బహువచనంత. రత్నాంగుళీయ ప్రభయ
అనువిద్ధాన్ అనువిద్ధం అనువిద్ధౌ అనువిద్ధాన్ అనువిద్ధ శబ్ద అకారాంతపునుగా ద్వితీయ బహుజనత ఉదీరయామాస ఉదీరయామాసతు ఉదీరయామాసు ఉత్ ఇది ఉపసర్గపూర్వకాత్ ఈర ప్రేరణే ఈర ప్రేరణే ఇస్మాత్ ధాతు భూతేలిట్ పరస్మైపద ప్రథమ పురుష ఏకవచనాంత సలీలం లీలయా సహ యస్మిన్ కర్మణి తద్యథ సలీలం విలాసంగా అక్షాన్ అక్షం అక్షౌ అక్షాన్ అక్షశబ్ద అకారాంతపునుగా ద్వితీయ బహుజనాంత వ్యాఖ్య కశ్చిద్ రాజా కుశేషయం శతపత్రం ఇవ ఆతామ్రం తలం యస్య తేన శతపత్రం కుజేషయం ఇది అమరకోశ రేఖారూపా ధ్వజా లాంఛనాని యస్య తేన కరేణ అంగుళీషు భవాని అంగుళీయాని ఊర్మికా అంగుళీయకమూర్తి అంగుళీయక అంగుళీయకమూర్తిగా ఇది అమరకోశ రత్నానామంగుళీయని తేషాం ప్రభయ అనువిద్ధాన్ వ్యాప్తాన్ అక్షాన్ పాశగాన్ అక్షాస్తు దేవన పాశగాశ్చతే ఇది అమరకోశ శరీరం యథాతథా ఉదీరయామాస ఉత్ చిక్షేప పైకి ఎగరేజ్ పట్టుకున్నాడు అహం త్వయా సహా ఏం రంశ్యే ఇది నృహాభిప్రాయ నృపాభిప్రాయ నేను ఈ పాచికలతో సరదాగా నీతో ఆడుతూ కాలక్షేపం చేస్తాను అని అతని అభిప్రాయం అక్షచాతుర్యేణ కాపురుష ఇది ఇందుమతి అభిప్రాయ ఈ పాచికలాటం జూదం లాంటిది ఇవన్నీ కూడా చెడ్డ లక్షణాలు అని ఇందుమతి భావించింది అక్కడి నుంచి విడిపోయింది ఒక రాజు తామర పువ్వులాగా ఎర్రగా ఉన్నటువంటి ధ్వజరేఖలు గిరిగినటువంటి అరచేతితో వేళ్ల ఉంగరాలు రత్నాల కాంతితో ప్రకాశిస్తుండగా ఆ వేళ్ల ఉంగరాల రత్నాల కాంతితో పాచికలు ప్రకాశిస్తుండగా వాటిని ఎగరేసి పట్టుకున్నాడు ఈ ప్రకారం తాను అక్షక్రీడతో ఇందుమతితో ఆడాలి ద్యూతక్రీడ చేయాలి అనే కోరికను వ్యక్తం చేశాడు ఈ శృంగార ప్రక్రియ ద్వారా ఆవిడేమనుకున్నారు ఇందుమతి పాచికలాటం అనేది దుష్ట లక్షణం వీడు మంచివాడు కాడు అని ఒక అభిప్రాయం ఆవిడకు కలిగింది ఇదాని శ్లోక పునశ్చరణ కుశేషయా తామ్రతలేన కశ్చిత్ కరేణ రేఖా ధ్వజలాంఛనేన రత్నాంగుళీయ ప్రభయానువిద్ధాన్ ఉదీరయామాస శరీరమక్షాన్ పునర్మిలామ ఆగామిని కార్యక్రమే ఏకోనవింశతితమ శ్లోకస్య తథైవ వింశతితమ శ్లోకస్య అధ్యయన కార్యక్రమే సర్వేభ్యః వ్యాస వాల్మీకి కాళిదాసాదీనాం దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు శుభం భవతు స్వస్తి ధన్వంతరిక్షపణకామరసింహశంకు భేతాళభట్టఘటకర్పరకాళిదాసాః ఖ్యాతో వరాహమిహిరో నృపతే సభాయాం రత్నాని వై వరరుచేర్ణవ విక్రమస్య బల్లాలసేన కవి విరచిత భోజ ప్రబంధాత్ స్వీకృత అయం శ్లోకం భావం బల్లాలసేనుడు అనే కవి రచించినటువంటి భోజ ప్రబంధం అనే ఒక కావ్యంలో ఉన్నటువంటి ప్రామాణిక శ్లోకం ఇది ఈ శ్లోకం ఆధారంగా మనం విక్రమార్కుడి యొక్క ఆస్థానంలో నవరత్నాలు అనే పేరుతో 9 మంది కవులు ఉండేవారని వారిలో కాళిదాస మహాకవి ఒకరు అని మనం తెలుసుకోవచ్చు ఆ నవరత్నాలు అనే 9 మంది కవులలో ఎవరెవరంటే వాడంతా ధన్వంతరి క్షపణకుడు అమరసింహుడు శంకుభట్టు భేతాళభట్టుడు ఘటకర్పరుడు కాళిదాసు వరాహమిహిరుడు వరరుచి ఈ 9 మందిని మనం నవరత్నాలు అనే పేరుతో అంటుంటాం విక్రమార్కుడి యొక్క ఆస్థానంలో ఉండేటువంటి మహాకవులు ఇందులో నవరత్నాల్లో కాళిదాస మహాకవి ఒక ప్రసిద్ధమైనటువంటి కవి అటువంటి కాళిదాస మహాకవి రచించినటువంటి ఈ రఘువంశ మహాకావ్యాన్ని మనం అధ్యయనం చేయటం మనందరి యొక్క అదృష్టం విశేషమైనటువంటి పుణ్యఫలం